ఐయామ్ కంబాబు సూర్యారాం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనుమకొండ వరంగల్ అర్బన్ ఈరోజు బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మైక్రో ఎకనామిక్స్ సబ్జెక్ట్ నుండి ఉదాసీనత ఒక్క రేఖ విశ్లేషణ లెసన్ గురించి చెప్పుకుందాం వినియోగదారుని ప్రవర్తన అధ్యయనానికి సంబంధించిన మార్షల్ ప్రతిపాదించిన కార్డినల్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉదాసీనత వక్రరేఖ పద్ధతి అభివృద్ధి చేయబడింది ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణను మొదట ఎడ్జ్వర్త్ వివరించగా పారిటో స్లెటిస్కి ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆ తర్వాత ఆర్జీడి ఎలెన్ జేఆర్ హిక్స్ ఈ పద్ధతికి ఒక సమగ్ర రూపం ఇచ్చారు జేఆర్ హిక్స్ తన ప్రఖ్యాతి గ్రంథమైన వాల్యూ అండ్ క్యాపిటల్లో ఈ భావనను ఇంకా అభివృద్ధి చేశాడు ఉదాసీనత ఒక రేఖ విశ్లేషణ ఆర్డినల్ ప్రయోజన ప్రమేయంపై ఆధారపడి అభివృద్ధి చేయబడింది కార్డినల్ ప్రయోజన విశ్లేషణలో అనేక లోపాలు ఉండడం వల్ల డిమెండ్ సిద్ధాంతాన్ని ప్రత్యామ్నాయ పద్ధతి ద్వారా అంటే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ద్వారా వివరించడానికి అనేక మంది ఆర్థికవేత్తలు ప్రయత్నాలు చేశారు ప్రయోజనం అనేది ఒక మానసిక భావన కాబట్టి దానిని కొలవలేమని ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉండదని అనేక మంది ఆర్థికవేత్తలు మార్షల్ వివరించిన ప్రయోజన విశ్లేషణను విమర్శించారు ఆర్డినల్ భావన ఆధారంగా డిమాండ్ సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నించారు వీరిలో ముఖ్య ముఖ్యులు హెడ్జ్వర్త్ పారిటో ఫిషర్ స్లెటిస్కి హిక్స్ ఎలిన్ హిక్స్ మొదలగైనవారు ఎలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తన ప్రచురితమైన ఏ రీకన్సిడరేషన్ ఆఫ్ ద థియరీ ఆఫ్ వాల్యూ అనే వ్యాసంలో ఉదాసీనత ఒక్కరేక విశ్లేషణ ఒక శాస్త్రీయ పద్ధతిలో వివరించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రచురితమైన వాల్యూ అండ్ క్యాపిటల్ అనే గ్రంథంలో సమగ్రమైన పద్ధతిలో ఈ విశ్లేషణను అభివృద్ధి చేశాడు ఉదాసీనత విశ్లేషణ ప్రకారం ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడానికి వీలుండదు వివిధ వస్తు సముదాయాల నుంచి పొందే సంతృప్తి స్థాయిలను వినియోగదారుడు పోల్చుకోవడానికి మాత్రమే వీలుంటుంది అంటే ఉదాసీనత ఒక్కరేఖ విశ్లేషణ ఆర్జినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది దీని ప్రకారం ఈ భావన ప్రకారం వినియోగదారుడు తనకు లభ్యమైన వివిధ వస్తువుల సముదాయాలకు ర్యాంకులు ఇచ్చి ఉదాహరణకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇవ్వడం ద్వారా వీటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకుంటాడు ఉదాసీనత ఒక్కరాక ఈ విధంగా ఒక వస్తువును వినియోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనం వచ్చిందా తక్కువ ప్రయోజనం వచ్చింది మాత్రమే తెలియజేస్తుంది తప్ప సంఖ్యా రూపంలో అంటే పది పదిహేను ఇరవై యూనిట్లు ప్రయోజనం వచ్చిందని తెలియజేయదు కాబట్టి ఆర్డనల్ ప్రయోజన విశ్లేషణ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ కంటే మెరుగైనదిగా చెప్పవచ్చు ప్రమేయాలు ఉదాసీనత ఒక్క విశ్లేషణ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ ఉదాశీలత ఒక్క రేఖ విశ్లేషణ కింద ప్రమేయాలపై ఆధారపడి ఉన్నాయి ప్రమేయాలు హేతుబద్ధత రెండు అభిరుచి తరహా మూడు ఆర్డినల్ భావన నాలుగు ఉపాంత రేటు క్షీణించడం ఐదు మార్పులేని ప్రవర్తన లేదా దీన్ని సుస్థిరత సమాపకం ఆరు బలహీన క్రమం ఒకటో ప్రమేయం హేతుబద్ధత వినియోగదారుడు హేతుబద్ధంగా ఎవరిస్తాడు అంటే పరిమితంగా ఉన్న ఆదాయాన్ని వివిధ వస్తు సముదాయాలపై ఖర్చు చేయడం ద్వారా తన సంతృప్తిని గరిష్టం చేసుకుంటాడు రెండవ ప్రమేయం అభిరుచి తరహా ప్రతి వినియోగదారునికి అభిరుచి తరహా ఉంటుంది అంటే తనకు లభ్యమైన వివిధ వస్తువుల సముదాయాల నుంచి వచ్చే సంతృప్తి స్థాయిలను పోల్చి చూసి వాటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకుంటాడు మూడవ ప్రమేయం ఆర్డినల్ భావన ఈ విశ్లేషణ ఆర్డినల్ భావనపై ఆధారపడి ఉంది ఈ భావన ప్రకారం వివిధ సముదాయాల నుండి పొందే సంతృప్తి స్థాయిలను పోల్చి ర్యాంకులు ఇవ్వడానికి మాత్రమే వీలుంటుంది నాలుగో ప్రమేయం రేటు క్షీణించటం మొత్తం సంతృప్తి స్థాయిలో మార్పు ఉండటం కోసం ఒక వస్తు సముదాయాన్ని బదులు అంటే ఎక్స్ వస్తువు బదులు మరో వస్తువును అంటే వై వస్తువును ప్రత్యామ్నాయం చేసేటప్పుడు అంటే వదులుకోవడానికి సిద్ధపడే వస్తువు వై పరిమాణం వై వస్తువు పరిమాణం క్రమంగా క్షీణిస్తుంది అంటే ఎక్స్ వస్తువును ఎక్కువగా కోరుకుంటే వైవస్తు యొక్క పరిమాణం తగ్గించుకోవాల్సి ఉంటుంది ప్రమేయం మార్పు లేని ప్రవర్తన వినియోగదారుడు ఏబి వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉన్నాడు అనుకుందాం అదేవిధంగా బీసీ సముదాయాల మధ్య కూడా ఉదాసీనంగా ఉన్నట్లయితే ఏసీ సముదాయాల మధ్య కూడా ఉదాసీనంగా ఉంటాడని చెప్పవచ్చు దీన్నే కన్సిస్టెన్సీ ప్రమేయం అని కూడా అంటారు దీన్ని సుస్థిరత సమమాపకం అనే ప్రమేయం కూడా చెప్పవచ్చు వస్తు సముదాయాల ఎంపుకు సంబంధించిన వినియోగదారుడు సుస్థిరతను కలిగి ఉంటాడు అంటే ఒక సందర్భంలో ఏబి వస్తు సముదాయంలో ఏబి కంటే అధిక సంతృప్తిని ఇస్తుంది వినియోగదారుడు భావిస్తే బి సముదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సముదాయంపై ఎంచుకోడు అదేవిధంగా వినియోగదారు ఎంపిక సమమాపకం ఉంటుంది అంటే అతని ఏబీసీలు వస్తు సముదాయం అందుబాటులో ఉన్నప్పుడు బీపై ఏని కోరుకుంటే సి పైన ఏనే కోరుకుంటాడు కాబట్టి ఏ గ్రేటర్ దెన్ బి బి గ్రేటర్ దెన్ సి అయితే ఏ గ్రేటర్ దెన్ సి అవుతుంది ఆరో ప్రమేయం బలహీన క్రమం పీక్ ఆర్డరింగ్ తనకు లభ్యమైన వస్తు సముదాయాలలో ఏదో ఒక సముదాయానికి సముదాయం తనకు ప్రత్యేకంగా కావాలని వినియోగదారుడు ఇప్పుడు వ్యక్తపరచడు వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు ఉదాసీనత ఒక రేఖ నిర్వచనం వినియోగదారుడు సమాన సంతృప్తినిచ్చే భిన్న సముదాయాలను తెలియజేసింది ఉదాసీన వక్రరేఖ ఒక ఉదాసీనత వక్రరేఖపై ఉన్న అన్ని బిందువులు లేదా సమ్మేళనాలు కాంబినేషన్స్ సమాన సంతృప్తిని సంతృప్తిని స్థాయి ఉంటుంది అందువల్ల వినియోగదారుడు విభిన్న కలియికల మధ్యన ఉదాసీనంతో ఉంటాడు వినియోగదారుడు ఎప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల సముదాయాలలో వినియోగిస్తుంటాడు ఒకే విధమైన సంతృప్తినిచ్చి రెండు వస్తువుల భిన్న సముదాయాలకు సంబంధించిన వివిధ బిందువులను కలపగా వచ్చే రేఖను ఉదాసీనత వక్ర రేఖ అంటారు ఉదాసీనత వక్రరేఖ పట్టిక ఉదాసీనత ఒక్కరేఖ పట్టికలో రెండు వస్తువులకు సంబంధించిన వివిధ సముదాయాలు ఉంటాయి ఈ సముదాయాలు అన్ని వినియోగదారుడికి ఒకే విధమైన సంతృప్తి స్థాయిని అందజేస్తాయి ఉదాహరణకు ఈ పట్టికలో ఎక్స్ వస్తువు వై వస్తువు రెండు వస్తువుల పరిమాణం మనం తీసుకుంటే ఎక్స్ వస్తువు పరిమాణం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వై వస్తువు పరిమాణం ఇరవై ఐదు ఇరవై పదహారు పదమూడు పదకొండు పది ఈ రెండు వస్తువులు ఒక ఎక్స్ వస్తువు ఇరవై ఐదు వై వస్తువులు కలిపితే ఎంత ప్రయోజనం ఇస్తుందో రెండు ఎక్స్ వస్తువులు ఇరవై వై వస్తువులు కూడా అంతే ప్రయోజనం ఇస్తుంది పై పట్టుకలో మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ వినియోగదారుడికి ఒకే విధమైన సంతృప్తి స్థాయిని అందజేస్తాయి అంటే వినియోగదారుడికి ఒక ఎక్స్ ఇరవై ఐదు వై వస్తు సముదాయము ఎంత ప్రయోజనం ఇస్తుందో మిగిలిన సముదాయాలు కూడా అదే ప్రయోజనాన్ని ఇస్తాయి ఉదాహరణకి ఒక ఎక్స్ ప్లస్ ఇరవై ఐదు వై వస్తువులు రెండు ఎక్స్ ప్లస్ ఇరవై వై వస్తువులు మూడు ఎక్స్ ప్లస్ పదహారు వై వస్తువులు నాలుగు ఎక్స్ ప్లస్ పదమూడు వై వస్తువులు ఐదు ఎక్స్ ప్లస్ పదకొండు వై వస్తువులు ఆరు ఎక్స్ ప్లస్ పది వై వస్తువులు సేమ్ సంతృప్తి స్థాయిని ఇస్తాయి అందువల్ల వినియోగదారుడు వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు అంటే వివిధ సముదాయాలలో ఏదో ఒక సముదాయాన్ని మాత్రమే ఖచ్చితంగా ఎప్పుడు కావాలని కోరుకోడు అన్ని సముదాయాలు ఒక ఎక్స్ ఇరవై ఐదు వై ఒక సముదాయం అలాగే రెండో ఎక్స్ ఇరవై వై వస్తువులు రెండో సముదాయం మూడు ఎక్స్ నాలుగు వై పదహారు వై మూడో సముదాయం అలాగే అన్ని సముదాయాలు కలిపి సమాన సంతృప్తిని ఇస్తాడు ఒకటి ప్లస్ ఇరవై ఐదు రెండు ప్లస్ ఇరవై మూడు ప్లస్ పదహారు నాలుగు ప్లస్ పదమూడు ఐదు ప్లస్ పదకొండు ఆరు ప్లస్ పది సమాన సంతృప్తినే వినియోగదారుడికి ఇస్తుంది ఉదాసీరిత ఒక్క రేఖ మనం పరిశీలించినట్లయితే రెండు వస్తువులు భిన్న సముదాయాలకు సంబంధించిన వివిధ బిందువులు కలపగా కలపటం ద్వారా రేఖా చిత్రం ఏర్పడుతుంది వృధాశాలత ఒక్క రేఖ ఎడమ నుంచి కుడికి కిందకి వాలుతుంది వృధాశీలత ఒక్కరి రేఖపై ఉన్న ప్రతి బిందువు రెండు వస్తువుల సంబంధించిన సముదాయాన్ని తెలుపుతుంది ఈ సముదాయాలన్నీ ఒకే విధమైన సంతృప్తిని ఇస్తాయి ఏ సముదాయంలో ఒక ఎక్స్ వస్తువు ఇరవై ఐదు వై వస్తువులు ఉన్నాయి బి సముదాయంలో రెండు ఎక్స్ వస్తువులు ఇరవై వై వస్తువులు ఉన్నాయి సి సముదాయంలో మూడు ఎక్స్ వస్తువులు పదహారు వై వస్తువులు ఉన్నాయి డి సముదాయంలో నాలుగు ఎక్స్ వస్తువులు పదమూడు వై వస్తువులు ఉన్నాయి ఈ సముదాయంలో ఐదు ఎక్స్ వస్తువులు పదకొండు వై వస్తువులు ఉన్నాయి ఎఫ్ సముదాయంలో ఆరు ఎక్స్ వస్తువులు పది వై వస్తువులు ఉన్నాయి కాబట్టి ఉదాసీలత వక్ర రేఖ ఏబిసిడిఈఫ్ బిందువులు కలపగా ఉదాశీలత వక్రరేఖ ఏర్పడుతుంది ఒకే ఉదాసీనత ఒక్క రేఖపై ఉన్న ఏ సముదాయం బి సముదాయం సి సముదాయం డి సముదాయం ఈ సముదాయం ఎఫ్ సము సముదాయం సమాన సంతృప్తిని మాత్రమే ఇస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి బిఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనేవి సమాన సంతృప్తి ఇచ్చే బిందువులు కాబట్టి ఒకే ఉదాసీనత ఒక్కరి రేఖ మీద ఉన్న బిందువులన్నీ ఏబిసిడిఈఫ్ బిందువులన్నీ సమాన సంతృప్తి స్థాయిని ఇస్తాయి అందుకు వినియోగదారుడు ఏ బిందువుకు ఏ సముదాయం కోరుకోవాలన్నప్పుడు ఉదాసీనంగా ఉంటాడు ఎందుకంటే అన్ని బిందువులు సమాన సంతృప్తి స్థాయినే ఇస్తాయి ఉదాశలత ఒక్కరేఖ విశ్లేషణ ద్వారా వినియోగదారుడు సమతుల్యాన్ని తెలుసుకోవాలంటే ప్రస్తావన ఉపాంత రేటు బడ్జెట్ రేఖ మరియు ఉదాసీనత వక్ర రేఖలు ఈ మూడు ఉంటే వినియోగదారుడు స్థాయిని తెలుసుకోవచ్చు వినియోగదారుడు రెండు వస్తువులను ప్రస్తాపన ఉపాంత రేటు గురించి తెలుసుకుందాం ప్రస్తాపన ఉపాంత రేటులో వినియోగదారుడు రెండు వస్తువులను ఉదాహరణగా ఎక్స్ వస్తువు వై వస్తువులను వినియోగిస్తాడు ఈ రెండు వస్తువులు ఒకదానికి బదులు ఇంకోటి ప్రత్యామ్నాయం చేయడానికి వీలుంటుంది అంటే మొత్తం సంతృప్తి స్థాయిలో మార్పు లేకుండా ఒక వస్తువును బదులుగా మరొక వస్తువును ఏ రేటులో ప్రత్యామ్నాయం చేస్తారో ఆ రేటును ప్రస్తాపన ఉపాంత రేటు అంటారు దీన్ని ఈ క్రింద పట్టిక ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎక్స్ వస్తువు పరిమాణం వై వస్తువు పరిమాణం ప్రస్తాపన ఉపాంత రేటు కాబట్టి ఇప్పుడు ఒక ఎక్స్ వస్తువును ఇరవై ఐదు వై వస్తువును ఉపయోగించేటప్పుడు సమాన సంతృప్తిని ఇస్తుంది ఎక్స్ వస్తువును పెంచుకోవాలన్నప్పుడు వై వస్తువును కొన్ని వస్తువులను వదులుకోవాల్సి ఉంటుంది దీన్నే ప్రస్తాపన ఉపాంత రేటు అని అదనంగా ఒక ఎక్స్ వస్తువు కావాలంటే అంటే రెండు ఎక్స్ వస్తువులు అనేటప్పుడు ఇరవై వై వస్తువులు కోరుకోవాలి ఐదు ఎక్స్ వస్తువులని వై వస్తువులని ఐదు వై వస్తువులని కోల్పోవడం జరిగింది కాబట్టి ప్రస్తాపన ఎంత అంటే ఐదు ఈస్ట్ ఒకటి అలాగే మూడు ఎక్స్ వస్తువులు కావాలన్నప్పుడు పదహారు వై వస్తువులని కోరుకోవాలి అంటే ఇరవై ఎక్స్ వస్తువుల్లో పదహారు అంటే నాలుగు వస్తువులు వై వస్తువులను కోల్పో కోల్పోయాం అంటే ఫోర్ ఈస్ట్ వన్ అలాగే నాలుగు ఎక్స్ వస్తువులు పదమూడు వై వస్తువులు అంటే త్రీ ఈస్ట్ వన్ ఐదు ఎక్స్ వస్తువులు పదకొండు వై వస్తువులు అంటే టూ ఈస్ట్ వన్ ఆరు ఎక్స్ వస్తువులు పది వై వస్తువులు అంటే వన్ ఈస్ట్ వన్ ఈ విధంగా మన ప్రతిస్థాపన అదనంగా ఒక ఎక్స్ వస్తువు కోరుకోవాలంటే కొన్ని వై వస్తువులు కోల్పోవలసి ఉంటుంది అంటే వినియోగదారుడు వద్ద ప్రారంభంలో వై వస్తువు ఎక్కువగాను ఎక్స్ వస్తువు తక్కువగా ఉన్నందువల్ల వై వస్తువుకు బదులుగా ఎక్స్ వస్తువును ప్రత్యామ్నాయం చేయడం దానికి వీలుంటుంది ఎక్స్ వస్తువు పరిమాణం ప్రారంభంలో తక్కువగా ఉన్నందువల్ల ఆ వస్తువు కావాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది అందువలనే ఒక అదనపు యూనిట్ ఎక్స్ కోసం ఐదు యూనిట్లు వై వస్తువును వినియోగదారుడు వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఇక్కడ ప్రస్తాపన ఉపాంత రేటు ఐదు ఈ విధంగా ప్రస్తాపన ఉపాంత రేటు క్రమంగా క్షీణిస్తుంది ప్రతిస్థాపన ఉపాంత రేటు ఈక్వల్ టు మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఇక్కడ మైనస్ డెల్టా వై అంటే ఒక ఎక్స్ వస్తువును అదనంగా కోరుకోవడం వల్ల వై వస్తువుని వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి మైనస్ అనేది రుణాత్మకంగా చూపించడం జరిగింది బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువులు ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తన పరిమితమైన ఆదాయంతో రెండు వస్తువులను ఏ సముదాయంలో వాస్తవంగా కొనుగోలు చేయగలుగుతాడో బడ్జెట్ రేఖ తెలియజేస్తుంది ఉదాహరణకు వినియోగదారులకు వంద రూపాయలు ఉన్నట్లయితే ఎక్స్ వస్తువు ధర పది రూపాయలు వై వస్తువు ధర ఇరవై రూపాయలు అనుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారుడు కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల వివిధ సముదాయాలను ఈ కింద పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు వినియోగదారుడు మొత్తం ఆదాయం ఎక్స్పై ఖర్చు చేస్తే పది ఎక్స్ వస్తువులు కొనుగోలు చేయగలుగుతాడు అటువంటి పరిస్థితుల్లో వినియోగదారుడు వై వస్తువును ఏమీ కొనుగోలు చేయలేడు ఒకవేళ ఎనభై రూపాయల ఎక్స్ వస్తువు పైన ఖర్చు చేస్తే ఎనిమిది యూనిట్లు ఎక్స్ను కొనుగోలు చేసినట్లయితే మిగిలిన ఆదాయంలో ఒక యూనిట్ వై వస్తువును కొనుగోలు చేయగలుగుతాడు ఈ విధంగా వినియోగదారుడు ఆర్ ఎక్స్ ప్లస్ రెండు వై లేదా నాలుగు ఎక్స్ ప్లస్ మూడు వై లేదా రెండు ఎక్స్ ప్లస్ నాలుగు వై లేదా సున్నా ఎక్స్ ప్లస్ ఐదు వై కొనుగోలు చేయగలుగుతాడు రెండు వస్తువులు ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తన పరిమితమైన ఆదాయంతో కొనుగోలు చేయగలిగిన రెండు వస్తువుల భిన్న సముదాయాలకు సంబంధించిన వివిధ బిందువులు కలిసినట్లయితే బడ్జెట్ రేఖ వస్తుంది ఈ బడ్జెట్ రేఖను పరిశీలించినట్లయితే ఓఎక్స్ ఎక్సం పైన ఎక్స్ వస్తువులని ఓవై ఎక్సం పైన వై వస్తువులను తీసుకుంటే బడ్జెట్ రేఖ వాళ్ళు రెండు వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది అంటే బడ్జెట్ రేఖ వాళ్ళు పిఎక్స్ బై పివై ఇక్కడ పిఎక్స్ అంటే ఎక్స్ వస్తువు ధర పివై అంటే వై వస్తువు ధర కాబట్టి బడ్జెట్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందకి వాళ్ళనట్లు ఈ డయాగ్రామ్ లో మనకు తెలియజేస్తుంది వినియోగదారుని సమతుల్యం బడ్జెట్ రేఖ ఆధారంగా బడ్జెట్ రేఖ ద్వారా ఉదాసీనత ఒక్క రేఖల ద్వారా వినియోగదారుని సమతుల్యాన్ని గురించి తెలుసుకుందాం ఉదాసీనత ఒక్కరి రేఖల ద్వారా వినియోగదారు సమతుల్యాన్ని తెలుసుకుందాం వినియోగదారు అభిరుచి ఉదాశీలత ఒక్కరి రేఖ పటాలను సూచిస్తుంది ఇతను కొనుగోలు పరిస్థితిని బడ్జెట్ రేఖ చూసిస్తుంది ఈ పరిమితికు లోబడి అతడు సంతృప్తిని గరిష్టం చేసుకుంటాడు అంటే బడ్జెట్ రేఖ ఖండించే ఉదాసీలత ఒక్కరి రేఖలో అతి హెచ్చు స్థాయిలో ఉన్న దానిని ఎంచుకుంటాడు ఏ ఉదాశనత ఒక్కరి రేఖ బడ్జెట్ రేఖ స్పర్శిస్తుందో అదే అత్యధిక ప్రయోజనాన్ని ఇస్తుంది ఏదో ఒక దానిని బడ్జెట్ రేఖ స్పృశిస్తుంది ఈ స్పృశించే బిందువు వినియోగదారు సమతుల్యంలో ఉంటాడు ఆదాయం ధరలు అభిరుచిలో మార్పు రానంత వరకు వినియోగదారు సమతుల్య స్థితి వద్దే ఉంటాడు వీటిలో మార్పు వచ్చినప్పుడు సమతుల్య స్థితి మారుతుంది అభిరుచిస్తే ఉదాశీలత పైన ప్రతి బిందువు వినియోగదారుడు పొందుగోరే వస్తు సముదాయాలను తెలియజేస్తుంది ఉదాశలత ఒక్క రేఖ వాళ్ళు ప్రతి స్థాపన ఉపాంత రేటును తెలియజేస్తుంది బడ్జెట్ రేఖపై ప్రతి బిందువు వినియోగదారుడు పొందే పొందగలిగే వస్తు సముదాయాలను తెలియజేస్తుంది బడ్జెట్ రేఖ వాలు రెండు వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది ఉదాసీనత వక్రరేఖ బడ్జెట్ రేఖల సహాయంతో వినియోగదారుడు సమతుల్యాన్ని విశ్లేషణ చేయవచ్చు వినియోగదారుడు తాను పొందుకోరే వస్తు సముదాయాలు పొందగలిగిన వస్తు సముదాయాలు సమానంగా ఉన్నప్పుడు సమతుల్యంలో ఉంటాడు అంటే ఉదాసీనత ఒక్కరి రేఖ బడ్జెట్ రేఖకు స్పర్శ రేఖగా స్పర్శ రేఖగా ఉన్నప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతుల్యంలో ఉంటాడు ఇటువంటి పరిస్థితుల్లో ఉదాసీలత ఒక్క రేఖలో వాళ్ళు బడ్జెట్ రేఖ వాళ్ళు సమానంగా ఉంటాయి వినియోగదారుడు సమతుల్యానికి అవసరమైన ముఖ్య నిబంధన ఎంఆర్ ఎంఆర్సి ఎక్స్ వై ఈక్వల్ టు పిఎక్స్ బై పివై అంటే ప్రస్తాప రూపాంతరేటు రెండు వస్తువుల ధరల నిష్పత్తి వినియోగదారుడు నిష్పత్తి వద్ద వినియోగదారుడు సమతుల్యంలో ఉంటాడు ఎంఆర్ఎస్ ఎంఆర్సి ఎక్స్ వై అంటే ఇది ప్రస్తాప ఉపాంత రేటు తెలియజేస్తుంది ప్రతి ఎక్స్ వస్తువుకి వై వస్తువులు ఎన్ని కోల్పోవాలో ఎంఆర్సి ఎక్స్ వై తెలియజేస్తుంది అలాగే పిఎక్స్ బై పివై అనేది బడ్జెట్ రేఖ వాళ్ళు తెలియజేస్తుంది ఎక్కడైతే ప్రతిష్టాపన ఉపాంత రేటుకు రెండు వస్తువుల సాపేక్ష ధరల నిష్పత్తికి సమానంగా ఉంటుందో లేదా ఉదాసీ ఎంఆర్సి అనేది ఈ బడ్జెట్ ర్యాకు ఉదాసెల్త్ వర్కర్ ర్యాకు వాళ్ళు సమానంగా ఉంటుందో లేదా ఎంఆర్సి ఎక్స్ వై ఈక్వల్ టు పిఎక్స్ బై పివై ఎక్కడైతే సమానంగా ఉంటుందో అక్కడ వినియోగదారుడు సమతుల్యంగా ఉంటాడు ఈ ఈ పరిశీలి ఈ పటంలో మనం పరిశీలించినట్లయితే ఓఎక్స్ అక్షంపై ఎక్స్ వస్తువును ఓవై అక్షం పైన వై వస్తువును మనం తీసుకున్నా మన ఐసీ వన్ ఐసీ టూ ఐసీ త్రీ అనేది ఉదాశాల వకర్ రేఖలు మూడు ఉదాశలత ఒక్కర్ రేఖలు ఏబి అనేది బడ్జెట్ రేఖ ఏబి బడ్జెట్ రేఖకు ఐసీ టూ ఉదాసీలత ఒక్క రేఖ ఈ బిందువు దగ్గర తాకింది కాబట్టి ఈ బిందువు దగ్గర సమతుల్యంలో ఉంటాడు కాబట్టి ఉదాసీలత వక్కర్ రేఖ ఇక్కడ ఏబి బడ్జెట్ రేఖ వాళ్ళు ఐసీ టూ ఈ బిందువు దగ్గర ఉదాశలత ఒక్క రేఖ టూ యొక్క వాళ్ళు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు సమతుల్యంలో ఉంటాడు ఈ రేఖా చిత్రంలో ఐసీ వన్ ఐసీ టూ ఐసీ త్రీ అనేవి ఉదాసీలత ఒక్క రేఖలు ఏబి బడ్జెట్ రేఖ ఏబి అనేది బడ్జెట్ రేఖ ఐసీ వన్ రేఖ ఏబి బడ్జెట్ రేఖను సిడి బిందువుల వద్ద ఖండిస్తుంది అందువల్ల వినియోగదారుడు సి లేదా డి బిందువుల వద్ద సమతుల్యంలో ఉండడు వన్ రేఖ ఏబి బడ్జెట్ రేఖను ఖండిస్తుంది అంటే పరిమితమైన ఆదాయంతో వినియోగదారుడు వన్ తెలియజేసే సంతృప్తి స్థాయి కంటే ఎక్కువ సంతృప్తి స్థాయిని పొందడానికి వీలుంటుంది ఐసీటి టూ రేఖ ఈ బిందువు దగ్గర ఏబీ బడ్జెట్ రేఖ స్పర్శ రేఖగా ఉన్నది కాబట్టి ఈ బిందువు వద్ద ఏబి రేఖ వాళ్ళు బడ్జెట్ రేఖ వాళ్ళు సమానంగా ఉన్నాయి ఈ పరిస్థితిలో ఎంఆర్ఎస్ ఎక్స్ వై ఈక్వల్ టు పిఎక్స్ పై పివైగా ఉంటుంది అందువల్ల వినియోగదారుడు ఈ బిందువు వద్ద ఐసి టూ అంటే ఉదాసీలత ఒక్క రేఖ రెండు పరిమాణంలో ఓఎక్స్ వస్తు పరిమాణం ఎక్స్ వస్తు పరిమాణం ఓవై ఎక్స్ వై వస్తు పరిమాణం కొనుగోలు చేస్తూ గరిష్ట సంతృప్తిలో పొందుతూ సమతుల్యంలో ఉంటాడు పరిమితమైన ఆదాయంతో వినియోగదారుడు సంతృప్తి స్థాయిలో ఉదాసీనత ఒక్క రేఖ టూ వద్ద ఈ బిందువు దగ్గర గరిష్ట సంతృప్తి పొందుతాడు